ఉప్పు వాడని ఇల్లంటూ ఉండదు. చాలామంది ఉప్పును డబ్బాలో వేసుకుని వాడుకుంటారు, కొందరు పింగాణి పాత్రలో వేస్తారు. ఎందులో వేసినా పర్వాలేదు కానీ ఉప్పుకి గాలి తగిలేలా ఉండాలి, గాలి ఆడకుండా మూత బిగించకూడదు. అలా చేస్తే డబ్బా పేలిపోయే ప్రమాదం ఉంటుంది, ఎందుకంటే ఉప్పుకి దాని చుట్టుపక్కల ఉండే శబ్దాలు ధ్వని తరంగాన్ని లాక్కునే శక్తి ఉంటుంది. సపోజ్ ఇంట్లో ఏ సెల్ఫోన్కో కాల్ వచ్చినప్పుడు రింగ్ టోన్ వస్తుంది, ఆ రింగ్ టోన్ శబ్ద తరంగాల్ని లాక్కునేందుకు సాల్ట్ ప్రయత్నిస్తుంది. అలాంటప్పుడు డబ్బాకి మూత బిగించి ఉంటే సాల్ట్ ఆ ధ్వనిని లాక్కునేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంది, దాంతో డబ్బా పేలిపోయే ప్రమాదం ఉంటుందని కొందరు పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఉప్పుకి ఈ గుణం ఉంటుంది కాబట్టే మన కంటికి కనిపించని దెయ్యాలు, భూతాలు, క్షుద్ర శక్తుల్ని ఉప్పు లాగేసుకుంటుందని ప్రపంచవ్యాప్తంగా చాలా మతాల వారు నమ్ముతున్నారు. అంతేకాదు, ప్రాణిక్ హీలింగ్ అనే విధానంలో రోగికి ఉన్న రోగాన్ని నయం చేయడానికి ఉప్పుని వాడతారు. ఈ ఉప్పులో కూడా రాక్ సాల్ట్ లేదా సెంతా నమక్ అనేది అత్యంత శక్తివంతమైనది. ఇది వైట్, పింక్, బ్లూ కలర్లో ఉంటుంది. ఎండిన సరస్సుల లోపల తవ్వకాలు జరిపి ఈ ఉప్పును బయటకు తీస్తారు. సముద్ర ఉప్పు కంటే అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ ఉప్పును ఇండియాలో దైవ కార్యక్రమాలకు వాడుతారు. ఆయుర్వేదంలో కూడా రాక్ సాల్ట్ని వాడుతారు. ఇది గుండె సమస్యలు, డయాబెటీస్, అస్థియోపోరోసిస్, టెన్షన్లను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మ సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఇలా చాలా ప్రయోజనాలున్నాయి. ఉప్పుకి ఉన్న అతీత శక్తులపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది చెడు శక్తులను తరిమికొట్టి మంచి శక్తిని అంతటా పరుచుకునేలా చేస్తుందని నమ్ముతున్నారు. ముఖ్యంగా మన చుట్టూ ఉండే ఆరాను సాల్ట్ సెట్ చేస్తుందని, నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందని ప్రాణిక్ హీలింగ్ నిపుణులు చెబుతున్నారు.